एपी बीजेपी अध्यक्षुडु सोमु वीर्राजुनु पोलीसुलु गृह निर्बंधं चेयडंपै विशाख बीजेपी नायकुलु एम्मेल्सी माधव विष्णु कुमार राजुलु निरसन व्यक्तं चेशारु। ई संदर्भंगा विशाखपट्नं बीजेपी जिल्ला कार्यालयंलो विलेकर्ल समावेशं निर्वहिंचारु। ఎమ్మెల్సీ మాధవ్ మాట్లాడుతూ అంతర్వేది ఆలయంలో పురాతన రథం తగలబడిన ఘటనలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజును గృహ నిర్బంధం చేయడంను తప్పుబట్టారు। రాష్ట్ర వ్యాప్తంగా అనేక ధార్మిక సంస్థలు ఈ ఘటనపై నిరసనలు వ్యక్తం చేశారని నిరసన వ్యక్తం చేసిన వాళ్ళందరిపై ఈ ప్రభుత్వం కేసులు కూడా పెట్టిందన్నారు। దీనిని బీజేపీ తీవ్రంగా నిరసిస్తూ కేసులు పెట్టిన వాళ్ళందరిని బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు। ఈ రథం తగలబడిన దానిపై పోలీసులు వ్యవహరిస్తున్న తీరు అత్యంత దారుణంగా ఉంది అని అన్నారు। ఈ కార్యక్రమంలో భాగంగా చలో అంతర్వేది అంటూ నినాదాలు చేసి నాయకులందరూ అంతర్వేది వెళ్ళారు। వారిని హౌస్ అరెస్ట్ చేసి ఇబ్బంది పెట్టే పరిస్థితి రాష్ట్రంలో జరిగింది। అరెస్ట్ చేసినది కూడా మా సోమవీరాజ్ గారు అంటే భారతీయ జనతా పార్టీ అధ్యక్షుల వారిని అరెస్ట్ చేస్తే మొత్తం ఆంధ్ర రాష్ట్ర భారతీయ జనతా పార్టీని అరెస్ట్ చేసిన దానితో సమానం। ఎక్కడ కూడా ఏ విధమైన ఇబ్బందులు ఏమీ పెట్టలేదు। అక్కడికి వెళ్ళి అంతర్వేదిలో ఒక దురాగతమైన శక్తులు వాళ్ళు పురాతనమైన రథాన్ని కాల్చివేసిన పద్ధతిని చూస్తే మాకు చాలా బాధ కలిగింది। తప్పనిసరిగా మనము అరెస్టుని ఎవరైతే ఇక్కడ హౌస్ అరెస్ట్ చేస్తున్నారో వారిని మనం ఎట్టి పరిస్థితుల్లోని ప్రభుత్వము వెంటనే ఉపసంహరించుకోవాలి, పోలీస్ యంత్రాంగాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి మేము కోరుతున్నాము। అట్లాగే మేము కూడా అంతర్వేది ప్రయాణానికి ఇప్పుడు బయలుదేరి వెళ్తున్నాము। ప్రభుత్వం ఏ విధమైన చర్యలు చేస్తుందో చూద్దాం।